కిడ్నీ క్యాబేజ్ కర్రీ తయారు చేయడానికి ముందుగా మటన్ కిడ్నీలను చక్కగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ పై ప్యాన్లో వెన్న వేసి ఈ కిడ్నీలను వేసి రెండు పక్కలా వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు మిరియాల పొడి కూడా వేసి ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. అదే ప్యాన్లో మరికొంచెం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, ధనియాల పొడి, కారం, కొన్ని నీళ్లు పోసుకొని చక్కగా ఉడికించుకోవాలి. తరువాత కట్ చేసుకున్న క్యాబేజీ, మెంతుకూర వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసుకున్న కిడ్నీలను కూడా వేసి మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుని రొట్టెలతో కానీ అన్నంతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కిడ్నీ క్యాబేజ్ కర్రీ.